గారు, మరి మాకు చాలా కాలంగా 20 సంవత్సరాలుగా సూపర్ కిషులు వాళ్ళు, మరి అననుకూల రీతిగా చీరాల మళ్ళీ మా దగ్గరికి రావటం, మీ అందరి గురించి చెప్పడం, మేము మా చర్చిలో మీ గురించి చెప్పడం, మీ గురించి చర్చిలో చెప్పారు, ఇట్లా మా ప్రజలకి మందులు కావాలి, మా ప్రజలకి ఇట్లా బట్టలు కావాలంటే చర్చిలో జీసస్ వర్షిప్ సెంటర్ చీరాలలో మాది ప్రకాశం జిల్లా, అక్కడ చాలామంది స్పందించి వాళ్ళు వాళ్ళ ప్రేమను మీకు పంపించారు. ఈ ప్రేమకు ముఖ్య కారణం ఏంటంటే యేసయ్య ఆయన దేవుడయ్యుండి మనల్ని ప్రేమించి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఏముందంటే యేసుక్రీస్తు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట. లోకం అంటే మనమే, లోకం అంటే మనమే. యేసయ్య దేవుడయ్యుండి ఆయన అక్కడ కూర్చోాల మానవుడిగా మన మధ్యకు వచ్చి. ఇప్పుడు మేము మీ మధ్యకు వచ్చామా? మేము ఎక్కడో ప్రకాశం జిల్లా చీరాల్లో ఉంటే మేము మీకు తెలిసేవాళ్ళమా? మేము మీకు తెలియదు, మీరు మాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మేము ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి మీకు కనిపించి మీతో మాట్లాడబట్టేగా మేము ఉన్నామని తెలిసింది, అంతేనా కదా? యేసయ్య కూడా దేవుడు ఆడలేడు, ఆయన మనందరిని వెతుక్కుంటా ఈ లోకానికి మానవుడిగా వచ్చి మన పాపము నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన రక్షకుడు. మన పాపం కూడా పోవాలంటే యేసయ్య నమ్ముకోవాలి. ఇప్పుడు మీకు మందులు వేసుకేసుకున్నారు, మీరు చాలా కారణాలు చెప్పారు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, దగ్గు వస్తుంది, గుండెల్లో నొప్పులు, ఇవన్నీ ఈ మందు వేసుకుంటే ఏమైద్ది? మనకున్న బాధ అంతా పోయింది. అలాగే యేసయ్య నమ్ముకుంటే మన పాప బాధ కూడా పోద్ది. యేసయ్య దానికి మందు కాబట్టి లోకంలో ఇంకెక్కడ మందు లేదు, యేసయ్య మందు. మనం ఎలాగ ఈ గోలిని మింగామో, టానిక్ తాగినామో, ట్యాబ్లెట్ వేసుకున్నామో, అలాగే యేసయ్యని ఏమనాలంటే, యేసయ్య నేను పాపిని, నువ్వు దేవుడివి, నువ్వు నన్ను ప్రేమించావు, ఈ లోకానికి వచ్చావు, నాకు బదులుగా చనిపోయావు, నిన్ను నేను దేవుడిగా అంగీకరిస్తున్నాను, నా హృదయంలోకి రా ప్రభు అంటే చాలు, యేసయ్య మనలోకి వస్తాడు, మనకు ఒక నూతన జీవితాన్ని ఇస్తాడు, మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు, పరలోక రాజ్యాన్ని కూడా ఇస్తాడు. దాన్ని బైబిల్ గ్రంథంలో ఏమన్నారంటే నిత్య జీవాన్ని యేసయ్య మనకిస్తాడు. కాబట్టి మీ అందరు యేసయ్య నమ్ముకుంటారా? యేసయ్య నమ్ముకు అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. పరిశుద్ధుడా, స్తోత్రాలు, ఈ బిడ్డలందరం దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి నీ ఘనమైన నామంలో ఈ బిడ్డలకు కావాల్సిన అవసరతలు తీర్చగలిగారు, స్తోత్రాలు. నిస్సేముగా ప్రభువా ఈ బిడ్డలను ప్రేమించిన వారిని దీవించండి ప్రభువా. మాకు సహకరించిన పోలీసు వారిని కూడా ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ మందులు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళని, బట్టలు తీసుకున్న ప్రతి ఒక్కళ్ళని మీ ప్రేమతో స్పృశించండి, మీ ప్రేమతో తాకండి. మీరు రక్షకుడని ఈ బిడ్డలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకోనమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.